హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఢిల్లీని పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్ల గురించి తెలుసుకుందాం దాంట్లో ముందుగా బానిస వంశం ఈ బానిస వంశం అనేది పన్నెండు వందల ఆరో సంవత్సరం నుంచి పన్నెండు వందల తొంభై సంవత్సరం వరకు ఎనభై నాలుగు సంవత్సరాల పాటు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది దీంట్లో వంశ స్థాపకుడు మనకి కుతుబుద్ధి అని తెలుసు కుతుబుద్ధి నైబక్కన ముందు చరిత్రగా చూసుకుంటే ఒకసారి అట్లా జస్ట్ రివిజన్ చేసుకుంటే ఇది కింద పిక్చర్లో ఉన్నది గజనీ పట్టణం అండి అంటే గజనీ రాజ్యం ఈ రాజ్యం నుంచి వచ్చిన వాడే గజనీ మహమ్మద్ ఇతను భారతదేశం పైన చాలాసార్లు దండయాత్ర చేశాడండి కానీ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోలేకపోయాడు ఆ తర్వాత గోరీ మహ్మద్ ఈ గోరీ మహమ్మద్ కూడా ఇక్కడ నుంచి వచ్చాడు ఈయన కూడా పైన చాలాసార్లు దండయాత్రలు చేశాడు విజయం కూడా సాధించాడు కానీ ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని మటుకు స్థాపించుకోలేకపోయినారు ఈ గోరీ మహమ్మద్కి వైస్రాయిగా ఆ గోరీ మహమ్మద్ భారతదేశం పైన ఎక్కడెక్కడైతే ప్రాంతాలు జయించినాడో ఆ ప్రాంతాలన్నింటికి ఇతని ప్రతినిధిగా కుతుబుద్దు ఐబక్ని నియమించడం జరిగింది ఈ గోరీ మహమ్మద్ ఎప్పుడైతే మరణిస్తాడో ఆ మరణించిన తర్వాత కుతుబుద్దు ఐబక్ ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ తనను తానే సుల్తాన్గా ప్రకటించుకొని పరిపాలించడం జరుగుతుంది అక్కడ నుంచి మనకి ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన అనేది ప్రారంభం అవుతుందండి ఈ కుతుబుద్దు ఐబక్ గురించి ఈ వీడియోలో అంటే ఆయనకు సంబంధించి మనకు ఎక్కువ సార్లు క్వశ్చన్స్ వచ్చే ఏరియా ఎక్కడ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి ఇది పర్టికులర్గా ఈ ఎగ్జామ్స్ కానీ చెప్పలేము కానీ జనరల్గా అందరూ తెలుసుకోవాల్సిన అంశాలన్నీ అంటే డిగ్రీ లెవెల్ వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని అంశాలను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే కుతుబుద్దు నైబాక్ సంబంధించిన అంశాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ కుతుబుద్ధు నైబక్ అనే అతను తుర్కిస్తాన్లో జన్మించినడండి కానీ ఇతను పెరిగిందంతా గజ్నీ నగరంలో అక్కడే నివాసం ఉండి అక్కడే పెరిగేవాడు తర్వాత గౌరీ భారత్ దండయాత్ర తర్వాత అతనితో పాటు కలిసి వచ్చి ఇక్కడ వైస్రాయ్గా నియమించబడడం జరిగింది ఇది అతని పిక్చర్ అండి కుతుబుద్ధు నైబక్ జననం వచ్చేసి తుర్కిస్తాన్లో పెరిగింది అంటే నివాసం వచ్చేసి గజ్నీలో తర్వాత వైస్రాయ్గా నిమించబడింది భారత్లో పదకొండు వందల తొంభై రెండు రెండవ తరైన్ యుద్ధము లేదా రెండవ స్థానేశ్వర యుద్ధం అంటామండి దీన్నే ఈ యుద్ధంలో గోరీ మహమ్మద్ విజయం సాధించడం జరుగుతుంది ఈ ఇతను రాయ్ పితోర్ లేదా పృథ్వీరాజ్ చౌహాన్ ఆ రెండు పేర్లు కూడా అతను వెండి ఆయన ఓడిపోయిన తర్వాత భారతదేశంలో కొంత ప్రాంత మహమ్మద్ అనే అతను ఆక్రమించుకోవడం జరుగుతుంది ఆయన ఆక్రమించిన ప్రాంతాలకి వైస్రాయిగా ఈ కుతుబుద్ధు నైబాక్ని నియమిస్తాడు ఈ కుతుబుద్ధు నైబక్ అనేతను గోరికి బానిస్ అండి మహమ్మద్ గౌరీని కక్కర్లోనే ఒక జాతి వాళ్ళు చంపేస్తారు ఆయన మరణం తర్వాత భారత భూభాగాలకు కుతుబుద్దిన్ అహ్బక్ సుల్తాన్గా ప్రకటించుకుంటాడు ప్రకటించుకున్న తర్వాత అంటే పన్నెండు వందల ఆరో సంవత్సరం జూన్ నెలలో కుతుబుద్ది సుల్తాన్గా ప్రకటించుకుంటాడండి కుతుబుద్ది అహబాక్ సుల్తాన్గా ప్రకటించుకున్న తర్వాత బెంగాల్ పాలకుడైనటువంటి అలీ మర్తాన్ అలీ మర్తాను ఐబక్ను సుల్తాన్గా గుర్తించకుండా తిరుగుబాటు చేస్తాడు దీన్ని కుతుబుద్ది చాలా దారుణంగా అంచువేసి మహమ్మద్ షెరాన్ మహమ్మద్ షెరాన్ అనే ఐబక్కు నమ్మకస్తుడైన ఒక వ్యక్తిని అక్కడ వైస్రాయ్గా నియమించడం జరుగుతుంది అండ్ తర్వాత గజనీ రాజ్యాధినేత అంటే ఇక్కడ గజనీ మహమ్మద్ కానీ గోరీ మహమ్మద్ కానీ ఎక్కడి నుంచి అయితే వచ్చినారో అక్కడి నుంచే మళ్ళీ తాజ్ ఉద్దీన్ ఎల్డజ్ తాజుద్దీన్ ఎల్డజ్ అనేటువంటి ఒక రాజు ఢిల్లీ సామ్రాజ్యం పైన దండయాత్ర చేయడానికి వస్తాడు దీన్ని కూడా ఈ కుతుబుద్దీన్ ఐబక్ సమర్థవంతంగా ఎదుర్కొని ఆయన తరిమి కొట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇతను కవులకు కానీ కవితం చెప్పే వాళ్ళకు సంబంధించి లక్షల లక్షలు దానం చేయడం జరిగింది అందువల్ల ఇతనికి లాక్ బక్ష్ లాక్ బక్ష్ అనే బిరుదును కవులు ఇవ్వడం జరిగింది లాక్ బక్ష్ అనే బిరుదు కలిగిన వ్యక్తి ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి లాక్ బక్ష్ కుతుబుద్దీన్ ఐబక్ చేపట్టిన నిర్మాణాల్లో ముఖ్యమైనది ఢిల్లీలో కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ కువత్ ఉల్ ఇస్లాం అనే మసీద్ను నిర్మించింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ ఇక ఇది ఉన్న ప్రాంతం వచ్చేసి ఢిల్లీ ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదండి అండ్ నెక్స్ట్ కుతుబ్దీన్ ఐబక్ ఢిల్లీలోని మినార్ కుతుబ్ మినార్కి పునాదులు వేసినాడు అండి పూర్తిగా దీన్ని కంప్లీట్ చేసిన మటుకు ఇల్టుట్మిష్ పునాదులు వేసింది అయితే కుతుబ్దీన్ ఐబక్ దీంతో పాటు అజ్మీర్లో అర్హద్దిన్ ఖాండోప్ప అర్హద్దీన్ ఖాండోప్ప అనే మసీద్ని కూడా ఈ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించడం జరిగింది అండ్ దాంతోపాటుగా ఇతని మరణం కూడా చాలా ఇంపార్టెంట్ అండి పన్నెండు వందల ఆరో సంవత్సరంలో మనకి సుల్తాన్గా ప్రకటించుకున్నాడు పన్నెండు వందల పదే సంవత్సరంలో చనిపోవడం కూడా జరిగింది ఈయన ఎలా చనిపోయినాడు అంటే చౌగాన్ అంటే ఇక్కడ పిక్చర్లు ఉన్నట్టు పోలో అనే గేమ్లో ఆడుకుంటూ గుర్రంపై నుంచి కింద పడి మరణించడం జరుగుతుంది ప్లేస్ వచ్చేసి లాహోర్లో ఈయన మరణించడం జరిగింది కుతుబుద్ధు నాయబాక్ మరణించిన తర్వాత ఈ సామ్రాజ్యానికి అరాంష అంటే ఆయన కొడుకున్నటువంటి అరాంష ఒక సంవత్సరం పాటు పరిపాలించినాడు ఆ తర్వాత అతని అల్లుడు ఇల్టుడ్ మిష్ మిష్ ఢిల్లీ సింహాసనాన్ని దక్కించుకొని సామ్రాజ్యాన్ని చాలా పెద్దదిగా అంటే విస్తారమైన సామ్రాజ్యంగా స్థాపించడం కూడా జరిగింది కుతుబుద్దీన్ ఐబక్ని భారతదేశంలో ముస్లిం విజేతల్లో అగ్రగణ్యునిగా ఈశ్వర్ ప్రసాద్ గారు పేర్కొనడం జరిగింది ఒకసారి మనం ఐబక్ గురించి పూర్తిగా బ్రీఫ్గా చూసినట్లయితే కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి గోరీకి బానిసగా ఉంటూ ఆయనతో పాటు భారతదేశం పైన దండయాత్ర చేసే సమయంలో వచ్చి భారత్లో గోరీ జయించినటువంటి ప్రాంతాలకు గోరీ తరపున ప్రతినిధిగా నియమింపబడి గోరీ మరణానంతరము తనకు తానే స్వతంత్రంగా సుల్తాన్గా ప్రకటించుకొని ఆయనకు ఎదురు తిరిగినటువంటి అలీ మర్తాన్ను తిరుగుబాటును అంచివేసి మహమ్మద్ షరాన్ను బెంగాల్ పాలకుడిగా నియమించుకున్నాడు అదేవిధంగా గజినీ రాజ్ అయినటువంటి తాజ్ ఉద్దీన్ ఎల్డాజ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు లాక్ బక్ష్ అనే బిరుదును పొందినాడు కువత్ ఉల్ ఇస్లాం కుతుబ్ మినార్ ఇవి రెండు ఢిల్లీలో కలవు కువత్ ఉల్ ఇస్లాం అనే మసీద్ను ఢిల్లీలో నిర్మించాడు కుతుంబీనాలకు పునాదులేసినాడు అర్హద్దీన్ ఖండోప్ప అనే మసీద్ను నిర్మించినాడు చివరగా నాలుగు సంవత్సరాల తర్వాత అంటే కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే పరిపాలించినాడు చౌగాన్ అనే ఆట ఆడుతూ గుర్రంపై నుంచి కిందపడి మరణించడం జరిగింది ఈయన తర్వాత అరామ్ షా పరిపాలనకు వచ్చినాడు ఇది కుతుబినాబ గురించి బ్రీఫ్గా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్